ఇదేమిటి మావయ్య, పల్నాటి సీమలో కన్నమతో స్టేప్లో కాపలా కాస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ భీముడిని కబరలో పెట్టు, నేను వెనక నుంచి అంటే. సరే సరే. భీముడు నేను రా పేపర్ శుభ్రాన్ని కర్రేశ్వర మాక అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తాను వచ్చావా? కాదురా, మా నాన్న తద్దిని కదా, గార్లు బూర్లు చక్కెర పొంగమేసేసాను, కడుపులో ఏక లుకలక బెకబెకాను. ఉంది కదా, కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5000 ఖర్చు అయింది కానీ. చెరువు జరగొట్టడానికి వచ్చావు, దొరకబా. అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి. లాక్కునండి రావండి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టే సడిగితే ఏం చెబుతాను, కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది, ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టే. తగలబెట్టింది మా ధాన్యం, తగలబెట్టింది ఇదే నేను మీకు చెప్పలేదే. నువ్వేమడవయ్య కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింత ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్? పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్? ఊళ్ళో అందరికి తెలుసు గాని మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పౌరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసినా వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు ఉట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూశా. వాహా డౌట్ పడ్డానేమో నాని, ఈ భూతత్వంతో కూడా చూశా. ఈడే ఏంటి కృష్ణయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా? సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు, అన్నం పెట్టే సేలో అమ్మను చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టి ఉంటాడు బాబు, అన్నం విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టి ఉంటాడు. తరా పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రాత్రి, ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటిస్తామని నేను తీర్పు చెబుతున్నా. ఏయ్ పైనా కిరసనాయలు. హరిజండ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట, సర్పంచ్ మొగుడు పని గోయిందా గోయిందా గోయిందా. పేదాల గురించి సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారా నువ్వు నన్ను? Thank you.
కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్, నువ్వు కాళ్ళు చేస్తున్నావా, కొట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొమ్మకి ఇచ్చేయమన్నారు మీ బావగారు. బొమ్మికా పోతా, నువ్వు మనుషులు డాక్టర్వా, పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని బావా, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్ళు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బావాక్ బ్రహ్మవాక్ అన్నారు. ఇది చూడన్నయ్య, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోన్నయ్యా. ఎప్పటికైనా నీ పేరు పేపర్ లో పడదు మామయ్య. ఏయ్, ఇదేమిటి ఎముకలు విరిగితే ఫటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బమ్ చిక్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బమ్ చిక్ అంటాడు, అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచిక్ కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టం ఏంటరా దాని మాట ఏంటానికి? అయ్యో, దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్.